దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 270 మంది విద్యార్థులను ఇటలీ మిలాన్ నుంచి ప్రత్యేక విమానంలో గత నెల 15న న్యూఢిల్లీకి తీసుకువచ్చారు అధికారులు. న్యూఢిల్లీకి తేవడానికి ముందే వీరికి ఇటలీలోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి భారత్కు తరలించారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఈ విద్యార్థులను ఐటీబీపీ చావ్లా క్యాంప్తో పాటు న్యూఢిల్లీలోని బీఎస్ఎఫ్ క్యాంప్లో గత నెల 31వ తేదీ వరకు క్వారంటైన్లో ఉంచారు. ప్రస్తుతం విద్యార్థులందరి క్వారంటైన్ పూర్తయింది. అధికారుల అనుమతులు తీసుకుని విద్యార్థులు వారి వారి సొంత రాష్ట్రాలకు తరలిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు బస్సులో తమ రాష్ట్రాలకు బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేసింది. ఇక చివరిగా క్యాంప్లో మిగిలింది 32 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు. వీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపి తమ సొంత ఊళ్లకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆల్రెడీ మేము డాక్టర్కి రిఫర్ చేసాం. ఆల్రెడీ 7 డేస్ అక్కడ ఎవరైనా తిరుగుండొచ్చు. ఇమీడియట్గా ఇప్పుడు టెస్ట్ చేస్తే ఎవరికైనా ఉంటే మీకు తెలిసిపోతుంది. అంటే లేదు లేదు, ఒక 14 డేస్ తర్వాత చేస్తాం అన్నారు. మళ్ళీ 14 డేస్ తర్వాత చేసినాక ఇప్పుడు ఒకరికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మంచిగా ఉన్న వాళ్ళు అందరినీ కూడా ఉంచుతున్నారు. మొత్తం అందరిని ఉంచితే ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ వచ్చిన వాళ్ళు, ఇంతకు తెలియని వాళ్ళు, ఆడాలి వీళ్ళు అందరు కలిపి ఇంకా అందరికి ఇక్కడ వచ్చి ఇక్కడనే చచ్చిపోమంటారా మమ్మల్ని? మేము 22కి వచ్చినప్పుడు ఆల్రెడీ మేము డాక్టర్కి రిఫర్ చేసాం. పిఎం మోడీ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, జగన్ గారు కానీ అందరికీ కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒక బిగ్ సపోర్ట్ అయి ఉంటారు కానీ ఎప్పుడు లాస్ కాదు. మనం ఫారెన్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చేది, ఇక్కడ నుంచి మీ స్టేట్కి తీసుకెళ్ళలేరా? మా ఇంట్లో వరకు మీరు సేవ్ చేయలేరా? చేస్తారు, మీరు ఎలా అయినా పంపిస్తారు. మాకు ఆ రెస్పెక్ట్ ఉంది, మాకు ఆ గౌరవం ఉంది. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్నాం. మేము అదే రెస్పెక్ట్ తోటి వెయిట్ చేస్తూ ఉంటాం. పిఎం మోడీ గారు కానీ, కేసీఆర్ గారు కానీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.